ఆర్జిటివి న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. అందరికి నమస్కారం. నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కోవిడ్-19 కి ఏ విధమైన మందులు వాడాలి, అసలు మందులు ఉన్నాయా లేదా, ఎవరు మందులు ఇవ్వాలి, ఏ డాక్టర్లు వైద్యం చేయాలి, ఎక్కడ అడ్మిట్ అవ్వాలి అన్నది అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్-19 అన్నది ఒక వైరల్ డిసీజ్. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న విధంగా ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు. రెండవది, ఇది ఏ మనకు ఆర్గాన్స్ కి అఫెక్ట్ అవుతుంది, ముఖ్యంగా ప్రథమంగా అనుకునింది అది ముక్కు ద్వారా ఎంటర్ అయ్యి నాసోఫారింగ్స్ అనే దానిలోకి వెళ్లి శ్వాసనాళంలోకి అఫెక్ట్ అవుతూ ఉంది. ఇది ఫస్ట్ ఆర్గాన్ గా కూడా మనం భావిస్తున్నాం, అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఒక ఇన్ఫెక్షన్ గా కూడా అనుకున్నాం. తర్వాత పరిశోధనలో తేలింది ఏమంటే, ఇది మన శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా ఉంది, అంటే రక్తము చిన్న చిన్న గడ్డలుగా కూడా ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంది. దీని ద్వారా గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు, మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు, కిడ్నీకి సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ క్లాట్స్ అనేది అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నది కూడా తెలుసుకున్నారు. కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసే వైద్య విధానంలో కూడా కొన్ని అడిషన్స్ అన్నది కూడా జరిగినాయి. సో మైల్డ్ పేషెంట్స్ కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, మోడరేట్ పేషెంట్స్ కి ఏమి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సివియర్ పేషెంట్స్ కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలు మరికే వైద్యులు వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఉండే వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారము అజిత్రోమైసిన్ కానీ, హెచ్సిక్యూస్ కానీ మీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ లో కూడా ఉంటుంది. కొన్ని రకాలైన కొత్త వైరల్ మందులు చాలా మంది గూగుల్లో చూసుకొని ఆన్లైన్ లో మందులు తెప్పించుకొని వైద్యుల సలహా లేకుండా వాడుతున్నారు. ప్రతి మందుకి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీ వయసు బట్టి, మీ కోమార్బిడిటీస్ బట్టి, మీకున్న సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి ఏ మందులు ఇవ్వాలని డాక్టర్లు మీకు చెప్తారు. ఇంకొకటి ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, సమాజంలో చాలా మంది రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కొనుక్కొని పెట్టుకోవడం అన్నది చాలా భయపెడుతున్న విషయము. ఎవ్వరూ కూడా సొంతంగా రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడుకోకూడదు. రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడేదానికి ఖచ్చితమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అనాఫిలాక్సిస్ రియాక్షన్ రావచ్చు, ప్రాణాపాయ స్థితి కలగొచ్చు, అది ఇచ్చిన తర్వాత లివర్ పైన దుష్పరిణామాలు వస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా డబ్బులున్నాయన్నది మందులు కొనుక్కొని దాచిపెట్టుకోకూడదు. ప్రభుత్వం వాళ్ళు అవసరమైన వాళ్ళకి, అవసరమైన రోగులకి కోవిడ్ హాస్పిటల్స్ లో సరిపోయినంత మందులు నిల్వలున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా తెలిసి తెలియకుండా మీరు చిన్న చిన్న డాక్టర్స్ కో, తెలిసి తెలియని క్వాక్స్ దగ్గరకో ఇంటికి పిలిపించి ఇంజెక్షన్స్ వేసుకుంటే ప్రాణాపాయ స్థితికి రావచ్చు. అన్నిటికి మించి స్టీరాయిడ్స్ అన్నది చాలా మంది దుర్వినియోగపరుస్తున్నారు. స్టీరాయిడ్స్ అన్నది ఏ స్టేజ్ లో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలన్నది కూడా డాక్టర్స్ డిసిషన్ ఉంటుంది. కాబట్టి యాంటీవైరల్ మందులైనా స్టీరాయిడ్స్ అయినా డాక్టర్స్ సలహా మేరకే వాడాలి. కానీ ప్రతి మందుకి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తో మందులు అన్నది వాడకూడదు. లాస్ట్ ఏమంటే ఆక్సిజన్ థెరపీ. ఆక్సిజన్ థెరపీ అన్నది మీరు ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ చూసుకున్న తర్వాత అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంట్లో పెట్టుకుని అనవసరంగా ఎక్కువ ఆక్సిజన్ పెట్టుకుంటే కూడా ఆక్సిజన్ టాక్సిసిటీలో కూడా వెళ్తారు. కాబట్టి ప్రజలు ఏ విధమైన వైద్య విధానాన్ని అనుసరించాలన్నా, ఏ విధమైన మాత్రలు ఇంజెక్షన్స్ వాడాలి అన్నా మీ గ్రామ స్థాయిలో పిహెచ్సి డాక్టర్ దగ్గర నుంచి, మీ ఆశా వర్కర్ ఏఎన్ఎం దగ్గర నుంచి, మీకు గవర్నమెంట్ కాల్ సెంటర్స్ టెలిమెడిసిన్ దగ్గర నుంచి, వైద్యులైన సలహాల దగ్గర నుంచి తీసుకుంటే మీకు ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉండదని మేము మనవి చేసుకుంటున్నాం. నమస్కారం.